స్వామి పరిపూర్ణానంద శ్రీపీఠం చేరుకున్నారు. రెండు రోజులుగా స్వామీజీని హౌస్ అరెస్ట్ చేసిన అనంతరం నిన్న తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు కాకినాడ శ్రీపీఠానికి చేర్చారు. వాస్తవానికి స్వామిని నిన్న మధ్యాహ్నానికే కాకినాడ తీసుకెళ్లాలి. అయితే మీడియా దృష్టి మరలించేందుకు పోలీసులు స్వామీజీని ఆలస్యంగా కాకినాడకు తీసుకెళ్లారు. శ్రీరాముడిపై కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసనగా ధర్మగ్రహ యాత్ర చేయాలనుకున్న స్వామీజీని హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ చేశారు. కాకినాడ శ్రీపీఠానికి చేరుకోవడంతో అక్కడి ప్రజలు స్వామీజీకి ఘనస్వాగతం పలికారు. తెలంగాణ నన్ను చాలా ప్రేమగా ఆదరించింది. నాకు రెండు సమానమే. ఎందుకంటే సన్యాసికి తెలంగాణ, ఆంధ్ర, కేరళ భేదాలు లేవు. ఈ భేదాలు చూసే వాళ్ళకి బుద్ధి లేదనేది భావన. అలాంటి నాకు ఈరోజు అమ్మవారి దర్శనం కోసం వచ్చాను. నిరాహారంగా ఈరోజు నేను బయలుదేరిన తర్వాత ఇక్కడ వరకు ఉదయం 4 గంటలకి నన్ను తీసుకుని బయలుదేరితే 5 గంటలకి ఇప్పుడు రాత్రి కాకినాడకి 10:30 తీసుకొచ్చారు. అయితే ఒక వ్యక్తిని అడ్డుకోవాలనుకోవడం అవివేకం. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర సంకల్పం ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు అడ్డుకోలేదు.